బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఔషధాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతూ ఉండటంతో గతంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన ఔషధాలపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష జరిపింది యామ్ఫోటెరిసిన్ బి ఇంజెక్షన్లను రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించింది దేశంలో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మందికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు గుర్తించిన కేంద్రం ఇరవై మూడు వేల ఆరు వందల ఎనభై యామ్ఫోటెరిసిస్ ఇంజెక్షన్లను రాష్ట్రాలకు అదనంగా కేటాయించింది ఔషధాల కేటాయింపు బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలను రాష్ట్రాలకు కేటాయించిన కేంద్రం